Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan Kalyan ku Kendra Mantri Padavi Nijamena? Andhra Pradesh lo vache ennikala natiki YCPki pratyamnayanga balapadalani yochistunna Bharatiya Janata Party andukanugunanga pranalikala rachistondi. ఇటీవల తిరుపతి ఉప ఎన్నికల ఫలితంతో ఏపీలో గెలుపు అంత సులువు కాదని నిర్ధారణకు వచ్చిన బీజేపీ ఏపీ నుంచి కీలక నేతల్లో ఒకరిద్దరికి మంత్రి పదవి ఇస్తే పార్టీ పరిస్థితి మెరుగుపడుతుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా కొనసాగుతూ ఉండగా మోదీ కేబినెట్లో ఏపీ నుంచి ఒక్కరు కూడా లేరు. దీంతో ఆ లోటును భర్తీ చేసి ప్రజలను ఆకట్టుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీకి ఒక్క లోక్సభ సభ్యుడు కూడా లేరు. సురేష్ ప్రభు బీజేపీ తరఫు రాజ్యసభకు ఎన్నిక కాగా సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ టీడీపీ నుంచి ఎన్నికై బీజేపీ సభ్యులుగా కొనసాగుతున్నారు. మరోవైపు ఏపీకి చెందిన జీవీఎల్ నరసింహారావు ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. త్వరలో చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణలో వీరిలో ఒకరికి మంత్రి పదవి ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరు తెరపైకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ జనసేన పొత్తు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. జీహెచ్ఎంసీ ఎన్నికలు, తిరుపతి ఉప ఎన్నిక సమయంలో జనసేన పోటీ విరమించుకుని బీజేపీకి అండగా నిలిచింది. దీనిపై జనసేన కేడర్లో నెలకొన్న అసంతృప్తిని చల్లార్చేందుకు పవన్ కళ్యాణ్కు కేంద్ర మంత్రి పదవి ఇస్తే బాగుంటుందని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్కు కేంద్ర మంత్రి పదవి ఇస్తే ఏపీతో పాటు తెలంగాణలోనూ బీజేపీకి ప్రయోజనం ఉంటుందని బీజేపీ పెద్దలు లెక్కలు వేస్తున్నారట. ఏపీలో జగన్ ఎదుర్కోవాలంటే జనాకర్షణ కలిగిన నేత అవసరమని, అందుకే పవన్కు కేంద్ర మంత్రి ఇవ్వడం అవసరమని ఆర్ఎస్ఎస్లో కీలకంగా వ్యవహరించే ఓ ముఖ్య నేత బీజేపీ అధినాయకత్వం వద్ద ప్రస్తావించినట్లు హస్తినలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో పవన్కు కేంద్ర మంత్రి ఇవ్వడం ఖాయమంటూ తెలుగు రాష్ట్రాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.